కాంగ్రెస్ లో చేరేందుకు పొంగులేటి జూపల్లి ఎమ్మెల్సీ కూచుకుళ్ళ సిద్ధమయ్యారు. ముగ్గురు నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారైంది. ఈ నెల 25న రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. అటు ఇవాళ మధ్యాహ్నం పొంగులేటి నివాసానికి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. పొంగులేటి జూపల్లితో సమావేశం కానున్న రేవంత్ వారిని పార్టీలోకి రావాలని లాంఛనంగా ఆహ్వానించనున్నారు. ఇదే అంశంపై ఇప్పటికే తన అనుచరులకు పొంగులేటి సమాచారం ఇచ్చారు. పొంగులేటితో పాటు కాంగ్రెస్లోని వచ్చే మాజీ ఎమ్మెల్యేలు ఇతర నేతలు కూడా రేవంత్తో సమావేశంలో పాల్గొననున్నారు. రేవంత్ రెడ్డితో సమావేశం తర్వాత పార్టీలోకి రావడంపై అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. కాంగ్రెస్ లో చేరికలపై అలాగే నేతల సమావేశాలపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ కేఎస్ఆర్ లైవ్ లో అందిస్తారు. కేఎస్ఆర్ మధుస్వేత, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, జూపల్లి కృష్ణారావు కావచ్చు, ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిక అంశం పైన ఇంకా పూర్తిగా క్లైమాక్స్కి వచ్చినట్టుగా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇన్ని రోజులు కూడా రహస్యంగా జరిగినటువంటి భేటీలు ఇప్పుడు అధికారికంగా జరగబోతూ ఉన్నాయి. ఈరోజు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేరుగా వీళ్ళని కలవబోతున్నటువంటి నేపథ్యంలో ఇక వీళ్ళు అధికారికంగా ప్రకటన చేయడం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా రాహుల్ గాంధీ ఇండియాలో లేకపోయిన కారణంగానే వీళ్ళ చేరిక అంశం వాయిదా పడుతూ వచ్చిందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఆయన అనుచరులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోబోతున్నారు. అలాగే జూపల్లి కృష్ణారావుకు సంబంధించినటువంటి అనుచరులు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆయన నాగరికలకు సంబంధించినటువంటి నాయకుడు. ఆయన కూడా పార్టీకి సంబంధించినటువంటి తనతో పాటు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నుంచి తన వర్గానంతా కాంగ్రెస్ వైపు తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. ఆ టాక్స్ ఇప్పటికే పూర్తి అయినట్టుగా ఆ పార్టీకి ఆయన సన్నిహితులు చెప్తున్నటువంటి మాట. ఈరోజు మరికాసేపట్లో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మొదటగా జూపల్లి కృష్ణారావు ఇంటికి వెళ్తారు. జూపల్లి కృష్ణారావుతో ఆయన కలుస్తారు. అంటే సహజంగానే పార్టీలోకి వచ్చేటువంటి వాళ్ళని లాంఛనంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆహ్వానించాలనేది ఏసీసీ నుంచి ఉన్నటువంటి డైరెక్షన్ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి వీళ్ళ ఇళ్లకు వస్తున్నట్టుగా చెప్తున్నారు. ముందుగా పొంగులేటి జూపల్లి కృష్ణారావు ఇంటికి వెళ్తారు. జూపల్లి కృష్ణారావుతో కలిసిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ఇద్దరు కలిసి నేరుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటికి వస్తారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటికే జూపల్లి కృష్ణారావు ఆయనతో పాటు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కుమారుడు రాజేష్ రెడ్డి కూడా ఇక్కడికి రాబోతూ ఉన్నారు. మహేశ్వరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి మనోహర్ రెడ్డి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటే కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశం కనిపిస్తుంది. వీళ్ళంతా కూడా అధికారికంగా ప్రకటించేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో మనం కొద్ది రోజులుగా చూస్తున్నాం, వలసల పరంపర కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ నుంచి ఎక్కువగా కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు నాయకులు. కర్ణాటక ఎన్నికల తర్వాత ఈ వరవడి మరింత పెరిగినటువంటి నేపథ్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలాగే జూపల్లి కృష్ణారావు, కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి ప్రస్తుతానికి వీళ్ళు ముగ్గురు ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. రాహుల్ గాంధీ డేటు 25వ ఇచ్చారనేది వాళ్ళ సన్నిహితులు చెప్తున్నటువంటి మాట. ఈరోజు రేవంత్ రెడ్డి కలిసిన తర్వాత వాళ్ళు అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. పార్టీలో చేరిక అంశం కావచ్చు. ఇద్దరు నాయకులు ప్రధానంగా ఒకరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మంలో బహిరంగ సభ పెట్టి ఒక తన సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చేరిక సందర్భంలో ఆయన ఊపిడితున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు జూపల్లి కృష్ణారావు కూడా నాగరికంలో ఒక సభ పెట్టుకోవాలనేటువంటి అంశం. దీనికి సంబంధించి ఇప్పటికే రేవంత్ రెడ్డి వైపు నుంచి కూడా సానుకూల స్పందన వచ్చినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోకి ఇప్పుడు ప్రారంభమైనటువంటి వలసల పరంపర ఇంకా మరింత పెరిగేటువంటి అవకాశం ఉందనేది కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. మధుస్వేత, థ్యాంక్ యూ కేఎస్ సార్.